హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? సో ఈరోజు వీడియోలో వ్లాగులోకి వెళ్ళే ముందు ఏంటంటే, ముందుగా మనము ధనుర్మాసంలో పూజ రూమ్లో కానీ లేదంటే తులసి కోట ముందు సో ఈ ముగ్గులు అనేది వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నుండి చూడండి. సో మీరు కూడా పూజ రూమ్లో కానీ లేదంటే తులసి కోట ముందు సో ఈ ముగ్గులు అనేది వేసుకోండి. సో ఇప్పుడు నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. సో నేనైతే కొన్ని ముగ్గులు అనేది షేర్ చేస్తున్నాను, చూడండి. తర్వాత వ్లాగ్లో ఏం జరుగుతుంది అనేది అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్?
చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా ముగ్గులు అనేది చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఏంటంటే పూజ రూమ్లో కానీ లేదంటే తులసి కోట ముందు ఇంటి ముందు కూడా వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి, నచ్చాయని అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ముగ్గులు కావాలంటే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడైతే ఇంకా నేను పల్లి చెక్క చేస్తున్నానండి. మేమైతే పల్లి పట్టీలు అని కూడా అంటాము. చాలామంది ఏంటంటే పల్లి చెక్కలు అంటారు. ముందైతే పల్లీలు అనేది నేను వేయించుకొని పొట్ట అనేది తీసి ఇక్కడ పెట్టాను. తర్వాత బెల్లం. సో మనం బెల్లంతో చేస్తే చాలా బాగుంటాయి టేస్ట్, అలాగే బెల్లం కూడా చాలా మంచిది కదా. సో ముందైతే ఇంకా పాకం అనేది పట్టుకుందాము. కొన్ని వాటర్ అనేది పోసి ఇక్కడ నేను ఒక గిన్నెలో స్టవ్ పైన పెట్టి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా మనం పాకం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో పాకం వచ్చిందా రాలేదా అనేది చూసుకోవాలి. సో నేను అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూసారు కదా నేను వాటర్లో ఏంటంటే ఈ పాకం అనేది వేశాను. మనకేంటంటే ఇలా చిన్న గడ్డలాగా వస్తే ఇంకా పాకం వచ్చినట్లే. దీన్ని ఏంటంటే ఇంకా మనం ఏదైతే పల్లీలు పొట్టు తీసుకున్నామో దాన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకొని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని, నెయ్యి కానీ నూనె కానీ అంటే అతుక్కోకుండా తర్వాత ఇంకా చల్లారే వరకు ఉంచుకొని తర్వాత మనం షేపు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా పల్లీలు వేసుకొని ఈ పాకంలో ఏంటంటే బాగా కలుపుకుందాము. సో ఫ్లేవర్ కోసం ఏంటంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇంకా అది మన ఇష్టము. సో ఇదైతే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఇక్కడైతే నెయ్యి మనం ప్లేట్కి రుద్దేసుకున్నాం కదా. తర్వాత ఏదైతే పాకం పట్టుకున్నామో ఈ పల్లిపాకం అనేది ఇంకా దీంట్లో వేసేసుకుందాము. సో ఆరాక ఏంటంటే కొంచెం లైట్గా ఆరాక మనము షేప్స్ అనేది చాక్తో కట్ చేసి పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ పూర్తిగా ఆరాక తీసేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి బెల్లంతో చేసిన పల్లి చెక్కలు ఇస్తే ఏంటంటే చాలా మంచిది కూడా, ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా. అలాగే పల్లీలు ఏంటంటే పిల్లలు బొద్దుగయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే డ్రై ఫ్రూట్స్లో కన్నా ఎక్కువ విటమిన్స్ అనేది పల్లీల్లో ఉంటాయి అనేసి ఇంకా చాలామందికి తెలియకపోవచ్చు. సో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కొనలేని వాళ్ళు ఇలా చేసుకొని ఇవి తినొచ్చు అన్నమాట. సో చాలా రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో ఇవి ఏంటంటే ఇంకా దీంట్లో ఎక్కువ విటమిన్స్ ఉండడం వల్ల మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళం కూడా తీసుకుంటే చాలా మంచి బలం అంట. సో ఇది మీకు అందరికి యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా మనకి పల్లి పట్టె అనేది ఇంకా రెడీ అయినట్లే. దీన్ని ఏంటంటే మనము ఆరే వరకు ఉంచుకొని తర్వాత కట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే ఇంకా నేను లైట్గా ఆరిపోయినప్పుడు ఏంటంటే ఇంకా మొత్తం అంటే సగం ఆరిందనమాట. ఇంకా పూర్తిగా ఆరడం కోసం ఏంటంటే ముందు కట్ చేసుకోవాలి, తర్వాత చక్కగా మనకి ఏంటంటే ఆరిపోయి గట్టిగా అవుతాయి. సో ఇలా షేప్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది కట్ చేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ టైం 4:00 అవుతుంది 4:30 అలా అవుతుందన్నమాట. ఎండ చూసారు ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము ఫ్రూట్స్ తీసుకోవడానికి. సో ఇక్కడ ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇంకా వెళ్తున్నాం అన్నమాట.
సో ఇక్కడ ఏంటంటే చెరువు చాలా బాగుంటుందండి లొకేషన్. ఈవినింగ్ టైంలో అయితే ఇంకా పిల్లలు ఫ్యామిలీస్తో ఏంటంటే చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తారు. సో అక్కడ వాతావరణం ఏంటంటే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అలాగే స్నాక్స్ కానీ అన్నీ ఇక్కడ అమ్ముతారన్నమాట. సో ఫిష్లు అన్నీ ఫ్రెష్గా చాలా బాగుంటాయి, అలాగే మొక్కలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కాసేపు మేము తిరిగి ఫ్రూట్స్ ఇంకెక్కడ ఉన్నాయనేది ఇంకా చూసుకుంటూ తిరిగామన్నమాట. సో ఇదండి ఇంకా ఇంటికి వచ్చాక ఏంటంటే డ్రెస్సులు కొన్ని స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయన్నమాట, సో అవి కుడుతున్నాను. సో ఈరోజు ఇది అండి బ్లాగ్ అయితే. సో నాకు మిషన్, చాలామంది ఏంటంటే ఇంకా మిషన్ ఉంది కదా కుట్టడానికి వచ్చా అని అయితే అడిగారు. నాకు డ్రెస్సులు వచ్చు, బ్లౌజులు కూడా వచ్చాయండి, కాకపోతే నాకు నేనే ఇంకా అప్పుడప్పుడు కుట్టుకుంటాను. సో ఈ మధ్య ఏంటంటే బద్ధకమైంది, ఇంతకుముందు కుట్టేదాన్ని, ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి మిషన్ అయితే ఇంకా సో దాన్ని ఇంకా కుడుతున్నాను అన్నమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆప్షన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకే నోటిఫికేషన్ ముందొస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.